చాలా పవర్ఫుల్ వాయిస్తో పవర్ఫుల్ గ్రంజి టోన్ కావాలన్నాను. అలాగా వీరయ్య థీమ్ సాంగ్ ఎక్స్ట్రాడినరీగా పాడి ఈరోజు అసలు మైండ్ బ్లోయింగ్ బ్లాక్ బస్టర్ అయిపోయింది, ట్రెండింగ్ అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ అనురాగ్. థ్యాంక్ యూ సో మచ్ సార్, ఆల్ క్రెడిట్ యూ, బికాస్ దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ కొలాబరేషన్. సో నాకు ఇంత మెమరబుల్ ఫస్ట్ కొలాబరేషన్ మీతో ఉండడం, ఐ ఫీల్ సో లక్కీ టు హ్యావ్ దాట్. అండ్ థ్యాంక్ యూ బాబీ సార్, అండ్ ఆల్సో శేఖర్ మాస్టర్ గారు. మీ మ్యూజిక్ నుంచి ఇన్స్పిరేషన్ అందరూ తీసుకుంటారు, బట్ ఐ గాట్ టు విట్నెస్ యువర్ వర్క్ ప్రాసెస్ క్లోజ్లీ అండ్ ఐ ఫెల్ సో ఇన్స్పైర్డ్. అంటే నేను నాకు అంటే మిమ్మల్ని చూసి మీ ఎనర్జీని చూసి అసలు నేను ఎక్కడ ఉన్నానో ఐ వాస్ క్రాస్ చెకింగ్ అన్నమాట. సో ఇట్ వాస్ సో ఇన్స్పైరింగ్ సార్. అనురాగ్ అనుకోవడానికి రెండు కారణాలు, ఒకటి స్ట్రాంగ్ వాయిస్, దాని తర్వాత డిఫరెంట్గా పక్కాగా తెలుగు తెలిసిన మనిషి పాడాలి ఈ పాట. ఎందుకంటే మన లిరిక్ బోస్ గారు, చంద్రబోస్ గారు ఎక్స్ట్రాడినరీ లిరిక్గా లిరిక్స్ రాసిన సాంగ్ ఇది. ప్లస్ ముందు నుంచే నేను ఈ సాంగ్ విల్ బి ఎ వెరీ టూ మచ్ ఆఫ్ లిరికల్ వాల్యూ ఉన్న సాంగ్ ఇది సినిమాలో. అందువల్ల ముందు నుంచే ఇది బోస్ గారికి రిజర్వ్ చేసి పెట్టుకుని నేను ఆ తెలుగు లిరిక్స్ ఆ ఉచ్చారణ దెన్ ఆ మీనింగ్ చెప్తే అర్థం చేసుకుని పాడగలడానికి తెలుగు సింగర్ అయి ఉండాలి. అట్ ది సేమ్ టైమ్ ఆ రఫ్ టోన్ క్వాలిటీ ఉండాలి. పైగా తనతో ఒకటేమో గ్రంజీ టోన్తో పాటించి ఒక టోన్ ఏమో బోల్డ్గా పాటించి రెండింటిని మళ్ళీ వింటూ మిక్స్ చేస్తామాట. సో థ్యాంక్స్ టు మై సౌండ్ ఇంజనీర్ ఉదయ్ ఆల్సో అండ్ మై అదర్ టూ సౌండ్ ఇంజనీర్స్ కుట్టి ఉదయ్ అండ్ సురేష్ కుమార్, వీళ్ళందరూ కూడా ఈ సినిమాకి డే నైట్ నిద్రపోకుండా కష్టపడ్డారు నాతో. అలాగే మా మేనేజర్ మణి, సో అందరూ మా టీం అంతా కూడా, మా టోటల్ మ్యూజిక్ టీం. ఇది ఎందుకు చెప్పానంటే బోస్ గారు రాసిన వర్డ్స్కి లిరిక్స్కి ఎక్స్ట్రాడినరీగా న్యాయం చేశారు అనురాగ్. I have seen these people not sleeping anamata ante nen asalu sir ante like padukodam nen chudle, we were recording the whole night, musicians andaram static unnamu, tanokkal mottham giragirara tirutunnaru anamata mottham. He was taking care of the whole thing ante as a whole unit anamata, not just okay mana paata baunte baunthad annattu kaakunda. So he was ante his passion was very inspiring. Ante meer unnaru ani cheppadam kada sir, but it's I really mean it from my heart. Yeah, deeniki nen support chestu cheppalsindi enante ippudu వేరే థీమ్ వచ్చేసింది, లిరిక్స్ వచ్చేసినాయి, నాకు రోజుకు ఒక అప్డేటెడ్ వర్షన్ వస్తుంది. నేను కింద ఆవిడికి పంపించడం, మళ్ళీ సర్జీ ఇవాళ నైట్ ఇంకోటి పంపించాను చూడండి అంటారు, మళ్ళీ కొత్త లిరిక్స్ మీరన్న మధ్య మధ్యలో అవన్నీ ఇన్స్ట్రుమెంట్స్ మారిపోతున్నాయి, జతులు మారిపోతున్నాయి, కొత్త పవర్ఫుల్ వర్డ్స్ వచ్చేస్తున్నాయి, మళ్ళీ నేను ఆవిడికి పొద్దున్నే రావటం మళ్ళీ పంపించడం, సార్ ఇప్పుడు మూడు మార్చాను సార్ లిరికల్ వీడియో, ఎప్పుడు సార్ వాళ్ళు రిలీజ్ చేయాలంటారు ఒక వీళ్ళు. నాకేంటంటే అంత పవర్ఫుల్ సాంగ్ వైండింగ్ అప్గా ఏదో ఒకటి రావాలి. ఆ చిరంజీవి గారి మ్యాగ్నానిమస్ ఇది ఆయన చూపించిన విధానం మీరు చూస్తే నేను ఎందుకంత చేసిన అర్థం అవుతుంది. అది మ్యాచ్ అవ్వాలంటే ఏదో జతుల్లాగా ఏదో కావాలి, అది మళ్ళీ ఊరికే జతుల్లా కాకుండా అందులో మీనింగ్ ఉండాలి. ఆ మీనింగ్ మళ్ళీ ఓవర్ అవ్వకూడదు, అండర్ అవ్వకూడదు, సినిమాకి సెట్ అవ్వాలి, చిరంజీవి గారి స్టేచర్కి తగ్గకూడదు. ఇంత ఉంది అందులో. పైగా ఇంకో విచిత్రమైన విషయం మీకు చెప్తా, మీరు విన్నది ఓన్లీ ఆడియో వర్షన్ మాత్రమే, ఇది సినిమాలో ఇంకొక పల్లె ఉంటుంది ఇదే పాటకి, తనకి తెలుసు ఇంకో పల్లె ఉంటుంది, ప్లస్ ఇంకా ఎక్స్టెండెడ్ వర్షన్ ఉంటుంది, ఇంకా కోరస్, ఇంకా ఎక్స్టెండెడ్ మ్యూజిక్. ఆ ఎపిసోడ్ చూస్తే గూస్ బంప్స్ కన్ఫర్మ్.